महाराष्ट्र पालघर जगह संघटन पैजु जमाते उलमा बोधन आध्र्यन विलेकर् सवेश निर्वेश में अद्यक्ष मुफ्ती शेख जबीर मालात इधर साधु मरी वारी ड्रैवर पै मोगदाड़ चेसी हत्य चेयर चाला बाधाक विषय हत्य चार मरी राष्ट्र प्रभुत् शिक्षा आये डिमेंड में मुफ्ती मिर्जा मौलाना शबीर हफीज सैयद कलीमुल्ला हफीज फहीम वसीम खान तदितर पागो। महाराष्ट्र के बम्बई के पालघर में जो वाकया हुआ है दो साधुओं और उनके कार ड्राइवर के साथ, जिनकी भयानक अंदाज में मॉब लिंचिंग हुई और उनको पीट पीट कर कत्ल कर दिया गया, हम मरकजी हुकूमत जमीयतुल उलमा की तरफ बोधन की तरफ से मरकजी हुकूमत को और इसी तरह रियासत महाराष्ट्र को दरख्वास्त करते हैं कि इन खातियों को कैफरे किरदार तक पहुँचाए और ऐसा कोई कानून बनाए जिसकी वजह से आइंदा के लिए कभी भी ऐसी मॉब लिंचिंग किसी भी जगह पर कहीं भी और किसी मजहब वाले के साथ ना हो। और जब से ये बीजेपी सरकार 2014 के बाद से आई है, उस वक्त से लेकर आज तक कई सैकड़ों वाकयात मॉब लिंचिंग के एक ख़ास तबके के साथ होते आए हैं, जिस पर हुकूमतें खामोश रही और आज ये नतीजा हुआ कि आज हमारे काबिल एहतराम दो साधुओं संत के साथ मॉब लिंचिंग का वाकया हुआ। अगरचे के शुबा में हुआ, लेकिन वो हमारे भाई है, वो हमारे धर्म गुरु माने जाते हैं। लिहाजा हम हुकूमत से और इसी तरह सुप्रीम कोर्ट से दरख्वास्त करते हैं कि ऐसी कोई कानून साजी करे कि जिसकी वजह से इस तरह के मॉब लिंचिंग के वाकयात ख़त्म हो जाए, बंद हो जाए। ये जमीयतुल उलमा बोधन की जानिब से पुरखलूस गुजारिश है कि कड़ी से कड़ी सज़ा उनको दी। లాక్డౌన్ మూలంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులను ఆదుకోవడానికి దాతలు తమకు తోచిన సాయం చేస్తూ పేదలు కడుపు నింపుతున్నారు. ఇలాంటి కార్యక్రమంలో మేము సైతం భోజనాలు అందిస్తామని భద్ర అంధ యువకులు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుని నందిపేట మండల కేంద్రంలో యాచకులకు బీదవారికి భోజనాలు వైద్య సిబ్బందికి నీళ్ల బాటిలు పంపిణీ చేశారు. తబ్రేజ్, సాయితేజ, నవీన్, సంతోష్ తదితర అంధ భద్ర యువకులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. సలగుంటామురా సకగుంటామురా సీకటి ఉండిపోదురా మల వెలుగొస్తుందిరా అంత బాగుంటాంరా. మన కంటికైనా కనబడని శత్రు వచ్చినా నిన్ను కంటికి రెప్పోలు కాసే వైద్యులుండెనా, మన మంచి కోరటోలు ఒక కంచె వేసినారు, రవ్వద్దు దాటద్దు బ్రతికుందాంరా. నీ చేతిలోనే రాసి ఉంది నుదిటి రాత ఊరన్నా. నందిపేట మండలం తొండకూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి రాణి మురళి పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు ప్రభుత్వం ఇస్తున్న పోషకాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కరోనా వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్తే తప్పనిసరిగా మొహానికి మాస్కులు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వినోద, వార్డు మెంబర్ పుష్ప, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీ చుట్టూ జరిగే అవినీతిపై స్పందించే స్వభావం మీలో ఉందా? వెంటను విశేషాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు వాట్సాప్ చేయండి. మా ఛానల్లో మేరే రిపోర్టర్.